తేనెటీగల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఉదంతం నెల్లూరు జిల్లా పొదలకూరులో చోటు చేసుకుంది. పొదలకూరుకు చెందిన కొందరు పట్టణంలోని మెయిన్ రోడ్ పక్కనే ఉన్నటువంటి పార్కులో సాయంత్రం కూర్చొని ఉన్న సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేసి కూర్చున్న వారితో పాటు మెయిన్ రోడ్డుపై వెళ్తున్న పలువురిని కొట్టాయి. వాటర్ ట్యాంక్ పై భాగంలో ఉన్న తేనె తట్టని ఓ పావురాయి కదిలించడంతో తేనెటీగలు ఒక్కసారిగా గాల్లోకి లేచి వీరిపై దాడి చేస్తాయి. ఈ దాడిలో సుమారు 50 మందిని తేనెటీగలు కుట్టాయి. వీరిలో 10 మందిని తీవ్రంగా కుట్టడంతో వైద్య చికిత్స పొందారు. ఇండ్ల అంకయ్య అనే వ్యక్తి ముఖంపై తేనెటీగలు తీవ్రంగా దాడి చేయడంతో వెంటనే వైద్య చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేక నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందాడు. పెంచలయ్య అనే వ్యక్తి తేనెటీగల దాడిలో గాయపడిన చికిత్స పొందుతున్నారు. అక్కడ పిల్లలు ఎవరు కొట్టారో ఏమో ఆ ఈగుల్ని, ఇతను పోయి ఆడే టీ తాగుతున్నాడంట. తాగుతుండే లోపల ముసురుకునేసినాయంట ఈగులని, నేను బాగా కుట్టేసినాయి సార్ మొహం అంతాను. కుట్టి ఏరే ఆటోలో వచ్చి ఇంటి దాకా వచ్చేసినాడు. ఆ ముళ్ళన్నీ పీకేసాం మేము. పీకేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్కి. ఆ సార్ బాగా చూసి ఇంజక్షన్ వేసి సిలేన్ ఎక్కిచ్చాడు, బాగా పెట్టాము. మళ్ళీ ఇంటికి వచ్చాడు తీసుకొని. పొద్దుగుకి టైం ఇంటికి వచ్చేసినాము. పొద్దున్నే టిఫిన్ తెచ్చుకోవాలని మళ్ళీ బస్ స్టాండ్కి పోయినాడు. ఇడ్లీ దోశ తెచ్చుకున్నాడు, తిన్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చి ఇరబడిపోయినాడు సార్. అటు నేను ఇరబడిపోయాడు నిన్న సార్, అది జరిగింది.